డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక్కడ ఈ రైతు రుణమాఫీ అంశాన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలని పోచారం శ్రీనివాసరెడ్డి గారు కుల్లా చెప్పారు. ఆయన అయ్యా కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చినాయి, రైతుల పట్ల ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి నచ్చింది, అందుకోసమే ఆ ప్రభుత్వానికి అండగా ఉండాలనిపిస్తుందని చెప్పి ఆయనే చెప్పిండు కుల్లా, నేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నా ఇంటికి ఆహ్వానించినా అని చెప్పి ఆయనే చెప్పిండు. చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చేరిండు, అయిపోయింది. ఇప్పుడు ఆ పోచారం చేరికను కాంట్రవర్సీ చేయాలి. కాంట్రవర్సీ చేయడం ద్వారా పేపర్లలో కొంత స్పేస్ సంపాదిస్తే రుణమాఫీ పక్కకపోతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గపు ఆలోచన. దాంట్లో భాగంగా నిన్న ఓ 10-11 మందిని ఆడికి పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి పంపించి ఆడ గందరగోళం గలాటా సృష్టించి ఏదో చేయబోయారు. చేయబోతే ఆయన ఆ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. సరే అది వేరే అంశం. కానీ కడియం శ్రీహరి గారు పార్టీ మారిరు, దానం నాగేందర్ గారు పార్టీ మారిరు, అటు తెల్లం వెంకటరావు గారు పార్టీ మారిరు. మరి వీళ్ళు మారినప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయి వాళ్ళ ఇంటికాడ ఎందుకు నిలబెట్టలే? అంటే ఆ టైంకు రుణమాఫీ అనేటువంటి అంశం కేబినెట్ సమావేశం తెర మీద లేదు కాబట్టి ఈ రుణమాఫీ అంశాన్ని తగ్గించి చూపడం కోసం, ఇది చర్చకు లేకుండా చేయడం కోసం ఆడినటువంటి డ్రామా. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే రైతుల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది, తీర్చుకోండి. ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్నా లేకపోయినా ఒకటే, చలవంతులు అడిగినా ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి ఇంకా అదే కాదు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు మిగిలరు. ఈడ ఇంకొక ట్విస్ట్ జరుగుతూ ఉంది, ఈ ట్విస్ట్ని బాగా అబ్జర్వ్ చేయండి. బోర్డు పెట్టు, ఇక్కడ ఒక చాలా పెద్ద ట్విస్టు. ఈ రాజకీయము బాగా అర్థం చేసుకోవాలి సోదరులారా, ఎందుకంటే హరీష్ రావు ఆట ఎట్లా ఉంటుందో ఆ ఆటను ముందే పసిగట్టినోడిగా చెప్తా ఉన్నా. ఏది బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? ఎంత ఇంకా మొత్తం 39 ఉండే. మొత్తం 39 ఉండే ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 39 ఉండే ఉండే. ఒక ఆమె చనిపోయింది, ఒక ఆమె చనిపోయింది, 38 అయింది. 38లలోంచి కడియం శ్రీహరి గారు, దానం నాగేందర్ గారు, ఆ తర్వాత తెల్ల వెంకటరావు ముగ్గురు పోయారు. అంటే ఇది 35కి వచ్చింది. 35కి వచ్చింది. ఈ 35లోంచి పోచారం శ్రీనివాసరెడ్డి ఒకరు పోయారు. ఇప్పుడు 34కి వచ్చింది. 34 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఇందులో కూడా మెజార్టీ అంటే 20 పైచీలకు మంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అతి త్వరలోనే వాళ్ళు వెళ్ళిపోతారు, అది వేరే అంశం. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చమత్కారాన్ని మనం పరిశీలించాలి. ఇప్పుడు మరి ఏడిగోతరు వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీలో చేరాలి, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరాలి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు డ్రామా ఏంటంటే, గూడెం మైపాల్ రెడ్డి ఉన్నాడు, గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే, పటాన్ చెరువు ఎమ్మెల్యేనా. ఈయన మీద ఈడీ రైట్స్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఒకవేళ ఈయన మీద ఈడీ రైట్స్ జరిగితే ఈయన ఏ పార్టీలో జాయిన్ కావాలి? అప్పుడు బీజేపీ పోవాలి. ఎందుకు పోవాలి? భారతీయ జనతా పార్టీలోకి పోవాలన్నట్టు. భారతీయ జనతా పార్టీలోకి అసలు గూడెం మైపాల్ రెడ్డి మీద ఈడీ రైట్స్ చేయాలని చెప్పినటువంటి వ్యక్తే హరీష్ రావు కేసీఆర్. ఎందుకంటే ఈ 34 మందిలోంచి మెజారిటీ పబ్లిక్ ను బీజేపీ వైపు తీసుకుపోవాలి అనేది ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి లక్ష్యం. అందుకోసం ఆ ఈడీ రైట్స్. ఇంకా ఈలే కాదు, చాలా మంది బీఆర్ఎస్ నాయకుల పైన ఈడీ ఐటీ లాంటివి జరుగుతూ ఉంటాయి, అవి హరీష్ రావు ఆదేశాల మేరకు. మళ్ళీ ఏం జరిగింది? ఈడీ రైట్స్ జరగంగానే హరీష్ రావు పోయి ముంగట నిలబడ్డాడు. హరీష్ రావు పోయి ముంగట నిలబడ్డాడు. అంటే ఇది ఒక డ్రామా. ఏవైతే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉంటాయో, దర్యాప్తు సంస్థలు ఎంటర్ అయిందంటే భారతీయ జనతా పార్టీలకు పోవాలి. అది వాషింగ్ పౌడర్ నిర్మాణం మీ అందరికీ మొన్నటిదాకా కనిపించే. సరే, ఇవే ఈడీ రైట్స్ ఇప్పుడు హరీష్ రావు పైన కానీ కేటీఆర్ పైన వీళ్ళ పైన జరిగాయి. సుమా మీరు చూసుకోరు, గూడెం మైపాల్ రెడ్డి 300 కోట్లు అన్నారు, 3000 కోట్లు తిన్న హరీష్ రావు అన్నే ఉన్నాడు. 300 కోట్లు ఇంకా 3000 కోట్లు కాదు,
3,00,000 కోట్లు తిన్న కేసీఆర్ ఫ్యామిలీ ఆ రుణంగా గీల మీద ఎందుకు పడతా ఉన్నారంటే కేవలం పొలిటికల్ స్టంట్ ఇది. ఇక్కడ ఈడీ రైట్స్ సిబిఐ రైట్స్ ఐటీ రైట్స్ చేస్తే ఈ ఎమ్మెల్యేలు 34 మందిలో కనీసం ఒక 20 మంది అన్న బీజేపీ దిక్కు వస్తారు. బీజేపీకి ఉన్నటువంటి 8+20 28 అయితే అప్పుడు కొత్త ఆట ఆడవచ్చు అనేది వీళ్ళ లెక్క. ఈ కుట్రను ముందే పసిగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ పోచారంను ఎత్తుకొని పోయింది. పెద్ద మనిషి అంటే ఈడీ రైట్స్ ఐటీ రైట్స్ ఏం జరుగుతా ఉన్నాయి అనేది ఇక్కడ మెజారిటీ ఎమ్మెల్యేలను బీజేపీ వైపు తీసుకుపోయేటువంటి పనిలో హరీష్ రావు ఉన్నాడు. మైపాల్ రెడ్డి ఇంటి పైన ఈడీ రైట్స్ జరగడానికి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయకారి ఒప్పందంలో భాగమే, నో డౌట్. ఇక్కడ ఇదే గూడెం మైపాల్ రెడ్డి పైన, ఇదే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు క్రషర్ మిషన్ల వ్యవహారంలో కట్టాల్సినటువంటి పన్నులు కట్టట్లేదని చెప్పి రాష్ట్ర టాస్క్ ఫోర్స్ వాళ్ళు కేసు పెట్టిరు, పోలీసులు ఆయనను జైలుకు పంపిరు. ఇక అనివార్య పరిస్థితుల్లో మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడనేటువంటి ఊపందింది గంతే. వెంటనే దీనికంటే కేంద్ర దర్యాప్తు సంస్థలను దించి హరీష్ రావు ఇగో ఈ డ్రామా కట్టిండు మొత్తం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలారా, మీ మీదికి ఐటీని ఈడీని తోలుకొచ్చేది బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావే, మీరు చూసుకోరు రేపు పొద్దుగాల అయితే చాలా. ఇది జరుగుతున్నటువంటి తతంగం. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.